వెల్కమ్ టు పండు పంచెస్. కొత్త కెప్టెన్ అనుకోవడం అనేది ఈ రోజు ఎపిసోడ్లో మెయిన్ థింగ్. ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ ఆడవాళ్ళకి మాత్రమే, అంటే ఆడవాళ్ళకి మాత్రమే కెప్టెన్సీ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆ టాస్క్లో మగవాళ్ళు జస్ట్ కీ తీసుకుని ఆడవాళ్ళ వర్షిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి కీ ఇవ్వాలి. ఆ కీతో బాక్స్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న నైఫ్తో ట్రీలో ఒకరి ఫ్రూట్ కట్ చేసి వాళ్ళని ఎందుకు కట్ చేశారో చెప్పాలి. ఆ టాస్క్లో ఫైనల్గా హరియానా కెప్టెన్ అయింది. ఆమె మోనల్ని ర్యాషన్ మేనేజర్గా ఎంచుకుంది. దాంతో హరియానా కెప్టెన్ అవ్వడానికి హెల్ప్ చేసిన అమ్మ మాస్టర్ సీరియస్ అయ్యాడు. తనను కాకుండా మోనల్ని ర్యాషన్ మేనేజర్గా ఎంచుకున్నందుకు కాసేపు అడిగాడు కూడా. ఇక ఈ టాస్క్లో మోనల్ హారికను నీకు అభి, నోయల్, లాసియా సపోర్ట్ సిస్టమ్గా ఉన్నారనడంతో ఆమె కూడా ఘోరంగా హర్ట్ అయింది. ఇక ర్యాషన్ మేనేజర్గా ఛార్జీ తీసుకున్న మోనల్ మొదటి రోజు నుంచే వావర్ చేయడం మొదలుపెట్టింది. నిన్న హారికని కొప్పండి అభి, ఈ రోజు వాదార్చాడు. ఇక నోయల్కి హెల్త్ ఇష్యూ సీరియస్ అవడంతో బెటర్ ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్ళాడు. దాంతో ఆల్మోస్ట్ అంతా కూడా ఎమోషన్ అయ్యారు. ఏది ఏమైనా కెప్టెన్గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే హరియానాకు ఆల్మోస్ట్ చుక్కలు చూపించారు. మరి వారం రోజులు ఆ అమ్మాయి ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్. హాయ్, దిస్ ఇస్ చాంది. హాయ్ అండి, నేను మీ తుర్కారావుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ORTV తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ORTV ORTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.